హంపి విరూపాక్ష దేవాలయం ఒకటి కర్ణాటకలోని హంపి ప్రాంతంలో ఉన్న ఈ సుప్రసిద్ధ విరూపాక్ష ఆలయంలో ఒకటి కాదు రెండు కాదు అనేక రహస్యాలు వేల సంవత్సరాలుగా అనేక మంది శాస్త్రవేత్తలకు సవాల్ని విసురుతున్నాయి అంతర్జాతీయ సంస్థ అయిన యునెస్కో హెరిటేజ్ సైట్ గా ఈ ఆలయాన్ని గుర్తించిందంటే దీని గొప్పతనం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు కొన్ని వందల సంవత్సరాల క్రితం విజయనగర సామ్రాజ్యం పరిపాలనలో ఉన్నప్పుడు లక్కన్న దండేష్ అనే ఇద్దరు రాజ ఉద్యోగులు ఈ విరూపాక్ష స్వామి ఆలయాన్ని నిర్మించారని చెప్తారు ఆ కాలంలో అక్కడి ప్రజలు విరూపాక్ష స్వామిని ఆరాధిస్తూ ఉండగా విజయనగర రాజులు ఆ స్వామిని తమ కులదైవంగా భావించి పూజించేవారు ఈ ఆలయంలో అడుగడుగున వింతలు విడ్డూరాలే కనిపిస్తూ ఉంటాయి విశేషం ఏంటంటే ఈ ఆలయంలో విరూపాక్ష స్వామి విగ్రహం ముందు ఓ మండపం ఉంటుంది దానిపై ఉండే రాజగోపురం నీడ ఎప్పుడు చూసినా తలకిందులుగానే కనిపిస్తుంది అక్కడ గర్భగుడిలో ఒక చిన్న రంధ్రం నుంచి పడే సూర్యకాంతి దేదీప్యమానంగా ఆ ఆలయంలో ప్రసరిస్తుందట ఇదెలా సాధ్యమవుతుందో ఇప్పటి వరకు చెప్పలేకపోతున్నారు పేరు మోసిన ఇంజనీర్లు సైతం ఈ టెక్నాలజీని గుర్తించలేక చేతులెత్తేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది ఈ కాంతి ప్రసరిస్తున్నప్పుడు మన చేయి అడ్డం పెట్టినా ఆ కాంతిని ఆపలేకపోవడం మరో వింతగా చెప్తారు అంతేకాదు ఆ కాంతి వివిధ రంగుల్లో అక్కడి గోడలపై పడి సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకి గురి చేయడం మరో విశేషం ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే ఇక్కడికి ప్రతిరోజు మధ్యాహ్నం ఒక గరుడ పక్షి వచ్చి పూజారులు పెట్టిన ప్రసాదం స్వీకరించి తిరిగి వెళ్ళిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది కొన్ని వందల ఏళ్లుగా ఆ గ్రద్ద ఆ ప్రసాదం తినడానికి అక్కడికి వస్తూనే ఉందని అది దేవతాహంసతో జన్మించిన పక్షి అని వేద పండితులు చెప్తుంటారు ఈ ఆలయంలోని మరో విశేషం ఏంటంటే ప్రతి ఉగాది రోజున పనిగట్టుకుని సూర్యకిరణాలు ప్రత్యేకంగా గర్భగుడిలోని శివలింగంపై పడటం ఇప్పటికీ మిస్టరీగానే చెప్తారు అంతేకాదు గర్భగుడిలో ప్రసరించే సూర్యకిరణాలు మండపం దగ్గర మళ్లీ తలకిందులుగా కనిపిస్తూ అందరినీ విస్మయానికి గురిచేస్తాయి అసలు ఒక చిన్న రంధ్రంలో సూర్యకిరణాలు ప్రసరించడమే వింత అనుకుంటే వాటి నీడలు తలకిందులుగా కనిపించడం అంతకంటే పెద్ద వింతగా చెప్తారు ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఈ ఆలయంలోని విరూపాక్ష స్వామి ఆలయ స్తంభాలను ఎవరైనా తాకితే వాటి నుంచి సప్తస్వరాలు వినిపిస్తాయి అందుకే వీటిని మ్యూజికల్ పిల్లర్స్గా పిలుస్తుంటారు ఆ కాలంలో బ్రిటిష్ దొరలు ఈ పిల్లర్స్ నుంచి మ్యూజిక్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం అనుకుని ఆ స్తంభాల్లో కొన్నింటిని తమ దేశం తీసుకెళ్లి పరిశోధన చేయడానికి నిర్ణయించుకుంటారు అయితే ఆ బ్రిటిష్ దొరలు ఈ స్తంభాలను తీసుకెళ్తున్న ఓడ సముద్రంలోకి వెళ్లిన తరువాత కనబడకుండా పోయింది ఆ ఓడ ఏమైపోయిందో ఇప్పటి వరకు ఆచూకీ తెలియరాలేదని చెప్తారు విచిత్రం ఏంటంటే ఆ స్తంభాలు మాత్రం తిరిగి హంపీ దేవాలయంలోని యథాస్థానంలోనే దర్శనమివ్వడం అందరినీ షాక్కి గురిచేస్తోంది ఇన్ని వింతలు విశిష్టతలు రహస్యాలు కలిగిన ఈ విరూపాక్ష దేవాలయాన్ని సందర్శించుకోవడానికి దేశ విదేశాల నుంచి ఎంతోమంది భక్తులు పర్యాటకులు వస్తుంటారు చాలా సంవత్సరాలుగా ఎంతమంది పరిశోధకులు సైంటిస్టులు ఈ హంపి విరూపాక్ష ఆలయంలో ఉన్న ఈ మిస్టరీలను ఛేదించడానికి ఎంతగా ప్రయత్నించినా ఈ రహస్యాల్లో ఒక్క రహస్యాన్ని కూడా ఛేదించలేకపోయారు ఆ మిస్టరీలు ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీలుగానే మిగిలి ఉన్నాయి